హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా ఎలా ఉన్నారో నాకైతే ఖచ్చితంగా కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బనానాలు వచ్చాయన్నమాట కింద సో బనానా తీసుకుందాం అన్నట్టు నేనైతే కిందకి బకెట్ అయితే ఇడుస్తున్నాను నార్మల్గా దిగుతాంలేండి కానీ ఇందాకే మా ఆయన మిల్క్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాడు అనమాట సో ఇంకా మళ్ళీ దిగడం ఇబ్బందులే అసలే మా థర్డ్ ఫ్లోర్ మేము ఉండేది ఇంకా సర్లే అని అతన్ని అడిగితే బకెట్లో వేసేసాడనమాట మ్యాక్సిమమ్ మేము ఏవైనా ఇలా తీసుకోవడం అయితే ఆ బకెటే వేస్తాము ఏదైనా ఎసెన్షియల్ అయితే జరుగుతుంది జరుగుతుందన్నమాట ఇంకా బనానాలు అయితే పైకి తీసుకురాగానే మా రూహి చూసి చాలా ఎగ్జైట్ అవుతుంది చూసే చూస్తున్నారు కదా ఇంకా తీసి ఇయమంటుంది మా ఆయన అయితే ఒక బనానా తీసి ఇంకా రూహికి అయితే తినిపిస్తున్నాడు ఇంకా కొంచెం బెటర్గానే తింటుంది బనానా అంటే రెగ్యులర్గా ఏం లేండి అప్పుడప్పుడు సో అదన్నమాట ఇందాక చెప్పాను కదా మా ఆయన అయితే మిల్క్ ప్యాకెట్ తీసుకొచ్చాడని ఇంకా మిల్క్ ప్యాకెట్కి తీసుకు అయితే ఇలా మిల్క్లోకి రూహి కోసం రస్క్ తీసుకురమ్మన్నాను సో రస్క్ ప్యాకెట్ తీసుకునేటప్పుడు చూస్తున్నారు కదా ఎల్లో కలర్ బాక్స్ అయితే ఫ్రీగా వచ్చిందన్నమాట సో ఇంకా మా ఆయన ఆఫీస్కి అయితే టైం అయిపోయింది ఆఫీస్కి అయితే వెళ్తున్నాడు రూహి ఒక్కొక్కసారి ఏమో ఏడుస్తుంది ఒక్కొక్కసారి ఇంకా బాయ్ చెప్పేసి వస్తుంది అనమాట నేనైతే చాలా జాగ్రత్తగా ఉంటాను ఎందుకంటే అక్కడ గ్రిల్స్ కొంచెం గ్యాప్ లాగా ఉంది కదా అందులో పడిపోతుంది అన్నట్టు మ్యాక్సిమం తనతోనే ఉంటాను అనమాట సో ఇంకా మా ఆయన అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు ఈరోజు సా అంటే ఇది సాటర్డే షూట్ చేసిన లాగ్ అనమాట ఇంకా కిందకైతే ఇలా బ్యాంగిల్స్ అయితే వచ్చాయి నాకైతే స్టిక్కర్స్ లేవు అందుకోసమే నేనైతే స్టిక్కర్స్ తీసుకుంటున్నాను సో ఇది మా ఇంటి దగ్గరే ఇంకా మా ఆయన ఇందాక వెళ్ళిపోయాడని చెప్పాను కదా ఇంకా మా ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేనైతే పూజ చేసుకున్నాను ఆల్రెడీ మనకు మందారం చెట్టుకి మరొక ఫ్లవర్ అయితే వచ్చిందనమాట ఇంకా తీసుకొచ్చేసి దేవుడికి అయితే పెట్టేశాము ఇంకా ఈవినింగ్ టైంలో అయితే బయటికి వెళ్ళాము సో ఇదైతే దిల్చిక్నగర్ ఇది నేను లెగ్గిన్స్ తీసుకోవడానికి వెళ్ళాను సో నేను ఎప్పుడైనా కూడా లెగ్గిన్స్ అయితే ఇక్కడే తీసుకుంటాను ప్రైస్ రీజనేబుల్గా ఉంటుంది అలాగే ప్రతి కలర్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అన్నమాట సో ఇంకా మేము ఫోర్ ఇయర్స్ పాటు మేము తెలుసుకున్న ఉన్నాం కాబట్టి నాకు ఈ షాప్లోనే తీసుకోవడం అయితే బాగా అయిపోయింది అనమాట ఇంకా లెగ్గిన్స్ అయితే తీసుకున్నాను నేను ఎప్పుడో ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ నేను టాప్స్ తీసుకున్నాను అనమాట ఒక ఫోర్ టాప్స్ అయితే తీసుకున్నాను ఇంకా వాటిపైకి చూస్తున్నారు కదా బ్లూ వైట్ బ్లాక్ తీసుకున్నాను త్రీ లెగ్గిన్స్ ఫోర్ లెగ్గిన్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మనకు వీటిపైన కలర్స్ ఇంకా మనం లెగ్గిన్ ఆ కలర్కు సెట్ చేసుకుంటే యాజ్ ఈజ్ అదే కలర్ ఇస్తాడు మళ్ళీ మనం ప్రత్యేకించి కలర్స్ వెతకాల్సిన పని లేదు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట సో నాకైతే ఇక్కడ తీసుకున్నప్పటి నుండి చాలా క్వాలిటీగా అనిపిస్తున్నాయి అంతకుముందు తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే తొందరగా ఇట్లా సాగిపోవడం అట్లా జరిగేది సో అప్పటి నుంచి ఇక్కడ ఇక్కడే తీసుకుంటున్నాను ఇది ఒక్క రకం లెగ్గిన్స్ కావు చాలా రకాలు ఉన్నాయి అలాగే ఇంకా చూడీదార్స్ అవి ఉంటాయి కదా ఇట్లా పైన చున్నీలు వేసుకునేవి అవి ఉన్నాయి ఇంకా తీసేసుకొని బయటకు వచ్చేసాను ఇంకా బయటికి రాగానే ముందర ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి అంటే టాప్స్ లాగా మనకి ఎలాంటి టాప్ పైనకైనా పెట్టుకోవడానికి బాగుంటుంది అన్నట్టు నేనైతే ఒక రెండు జతలు అయితే తీసుకున్నాను ఒకటేమో వైట్ ఇంకోటేమో బ్లాక్ అనమాట నాకు వైట్ టాప్స్ ఉన్నాయి అంటే ఇంకా ఇంటికి రాగానే ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మేము మాక్సిమం ఫిష్ అయితే తక్కువగా తింటాము ఎందుకంటే నాకు మామూలుగా షాప్లో అయితే ఎప్పుడు తీసుకోలేదు మా కింద సెకండ్ ఫ్లోర్లో అయితే వాళ్ళ ఊరు నుంచి ఫిష్ అన్నమాట అంటే అందరికీ తీసుకొచ్చారు ఇంకా నేను కూడా ఫోన్ చేస్తే మాకు కూడా తీసుకొచ్చారు సో ఇంకా అవైతే మా ఆయన క్లీన్ చేస్తున్నాడు బేసిక్గా నేను ఫిష్ కర్రీ అయితే చిన్నప్పటి నుంచి అంతగా ఎక్కువగా ఏం తినలేదు సో అప్పుడప్పుడు అయితే నచ్చితే తింటాను నేను వండిన కూర కర్రీ అయినా కూడా నేను ఎక్కువగా అంత ఇష్టపడి అయితే తినను అనమాట ఫిష్ సో ఇది నాకు తెలిసి ఒక మా మ్యారేజ్ అయిన నుంచి ఒక త్రీ ఫోర్ ఫోర్త్ టైం అనుకుంటా ఐ థింక్ అంతే ఇంక అంతకు మించి పెద్దగా అయితే ఎప్పుడు నేనైతే ఉండలేదు మా ఆయన తీసుకొచ్చుకోలేడు కూడా ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు తినలే అసలు మ్యాక్సిమం తక్కువనే ఇంకా మా ఆయన అయితే చూస్తున్నారు కదా ఫిషెస్ అయితే చాలా క్లీన్గా కడిగేశాడనమాట నేనైతే ఏం టచ్ చేయను నాకు కొంచెం ఇవి చూస్తేనే డిఫరెంట్ అనిపిస్తుంది అందుకే నేనేం ముట్టుకోలేదు ఇంకా మా ఆయనే అంతా క్లీన్ చేసేసాడు సాల్ట్ అదంతా వేసి ఒక టూ త్రీ టైమ్స్ అయితే క్లీన్ చేశాడు చూసారు కదా ఎంత బాగా క్లీన్ చేశాడో ఇంకా నేనైతే పసుపు ఇంకా ఏమంటారు కారం సా ముందుగానే సాల్ట్ వేసేసాం కాబట్టి బాగా కలిపేసి దీంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కలిపి అయితే కొంచెం అయితే ఫ్రై చేశాను ఇంకా కొంచెం కొంచమేమో బాక్స్లో పెట్టామనమాట ఆల్రెడీ నైట్ అయిపోయింది ఇంకా కర్రీ వండితే మార్నింగ్ తినడానికి ఫిష్ కర్రీ అయితే నెక్స్ట్ డే బాగుంటుంది కదా టేస్ట్ అన్నట్టు ఇంకా మా ఆయన అయితే ప్రిపేర్ చేశాడు ఇంకా నేనైతే మా ఆయననే ఉండమన్నాను కర్రీ ఇంకా సర్లే నేనే వండుతాను మళ్ళీ నేనే ఉండాను అన్నాడు అనమాట సో నేనే వండుతానులే అని వండేశాను సో ఇది మొత్తం ఏమంటారో బాగా కలిపాక మనకు మేము అంతకుముందు రెడ్ ప్యాకెట్లో బిర్యానీ ఉంటుంది కదా బుక్ చేసుకున్నాం అనమాట సో అది ఖాళీ అయిపోయింది సర్లే ఇప్పుడు ఫిషెస్ ఇలా పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ ఒక నెక్స్ట్ డే అట్లా ఫ్రై చేసుకోవచ్చులే అని పెట్టాను సో బేసిక్గా నాకు అంత ఫిష్ కర్రీ అయితే రాదు నేను యూట్యూబ్లో చూసి వండుతున్నాను ఈ కర్రీ అయితే ఇంకా దీనికోసం అయితే బియ్యం అట్లా ఫ్రై చేశాను అంటే పౌడర్ లాగా వేసుకుంటే థిక్ గ్రేవీ వస్తుందంట సో అలాగే కొంచెం ఒక నాలుగు ఫిష్లు అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట ఇంకా కర్రీకి అయితే ఆల్మోస్ట్ ప్రిపరేషన్ అయితే చేశాను నేను ప్రతి కర్రీలో అయితే కరివేపాకు అయితే వేస్తాను అది ఎలాంటి కర్రీ అయినా సరే కొంచెం వేస్తాను అనమాట ఇక అది నాకు బాగా అలవాటు అయిపోయింది ప్రతి వంటలో వేయడం అయితే ఇంకా ఇందులో అన్ని కారము అలాగే ఫిష్ మసాలా అది ఉంటుంది కదా అన్నీ వేసేసి బాగా కలుపుతున్నాను అనమాట సో నేను నేను నార్మల్గా నాకు వచ్చిన ప్రాసెస్లో చేస్తున్నాను చెప్పాను కదా ఇందాక యూట్యూబ్లో అయితే చూశానని సో నాకు అంతగా మేము తెచ్చుకోవడమే ఫోర్ ఫోర్త్ టైం అనమాట ఆ టీటో కర్రీ అయితే అయిపోయింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి